For another few years, Matram, I want you to be an actor only. I think so. He's such a wonderful actor, and I'm the guy who needs. Ella on the working experience, I'm. It's a great experience. Aaj bhi agar the guy who introduce aur mu aayen movie jeda mokhte the. Collaboration na da. Srikanth garu toni cheda mai the. It is quite a great experience, and I have learnt a lot. Srikanth garu mari me kootriga tanu actor anjarigindi. Meer tanu kotta. అది కూడా ఫస్ట్ ఫిల్మ్ తనకి ఆర్జీవితో మీకు ఎలా అనిపించింది అంటే బాగా చేస్తుందా బాగా చేయట్లేదా ఏంటి సజెషన్ చేయండి నేను ఎప్పుడూ ఒకటి మాట అంటున్నాను ఒకరు బాగా చేస్తున్నారు బాగా చేయలేదు అని ఎప్పుడూ అన్నానండి మనకు ఒక డైరెక్టర్ చెప్పిన టార్గెట్ ఉంటుంది కదా ఆ డైరెక్టర్ చెప్పిన టార్గెట్ ఏంటంటే మనం వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అది ఆన్సర్ మా ఇద్దరు నా పర్ఫార్మెన్స్ 2.5 ఉండొద్దు ఈమె పర్ఫార్మెన్స్ 0.2 ఉండొద్దు ఆమె పర్ఫార్మెన్స్ 20 ఉండి నా పర్ఫార్మెన్స్ 5 ఉంటే వర్కౌట్ కాదు మా ఇద్దరిది ఒక టైట్ రేటెడ్ ఆచితూచి ఒక లెవెల్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది సో ద యాక్టర్స్ ఆన్ సెట్ ఆర్ ఇన్ అ కొలాబరేటివ్ ఫీల్డ్ మీరు ఒకరు చెప్తే సరిపోదు నేను ఒకరు చెప్తే మా ఇద్దరిది ఒక టీం వర్క్ అది ఆ కొలాబరేషన్ ఉండాలి సో ఆ కొలాబరేషన్ ఉందని తెలిసిన తర్వాత ఏమే జూనియర్ అమ్మాయి నేను సినిమా అట్ ఎట్లా వస్తుంది నేను నాట్ లీ దట్ మై నాకు కరోనా వైరస్ సినిమా కానీ మా ఏ సినిమా చేసినా కూడా అందరు అందరు నన్ను బాబాయ్ నాన్న ఏమైతే నన్ను నాన్న ఈ క్యారెక్టర్లోనే మీరు బాగా హ్యాపీ వాట్ యంగ్ పీపుల్ కాలింగ్ మీ నాన్న బాబాయ్ పప్ప దానికనే ఏం కావాలి సో ఏమైతుందంటే కొలాబరేషన్ చేసుకుంటాం సో ఈ సీన్లో ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం అన్ని చేసి మేము 10 ఆప్షన్స్ డైరెక్టర్కి పెడితే ఇది చేయండి అంటారు బికాస్ అవర్ అటెంప్ట్ ఇస్ టు మేక్ షూర్ ఆ సీన్ పండాలి సీన్ పండితే అన్ని సీన్లు పండితే సినిమా పడుతుంది అంటే ఆర్జీవీ మూవీస్లో చాలా మూవీస్లలో ఈ మధ్య బాగా మీరు రెగ్యులర్గా అన్ని చేస్తూ ఉన్నారు ఆయన ఓటీటీలో రిలీజ్ చేసే అన్ని మూవీస్లో కూడా మంచి మంచి క్యారెక్టర్స్ కూడా ఇస్తూ ఉన్నారు ఏంటి అసలు ఆర్జీవీకి మీకు ఎలాగా అంటే ఎలా పరిచయం ఆయన పరిచయం ఎలా అంటే ఏదో ఒక పని చేస్తే దాంట్లో ఇంకోటి కలిసాడు దాంట్లో ఇంకోటి కలిసాడు అట్లా అని వచ్చింది నేను ఏప్రిల్ ఫుల్ ఉన్న సినిమా డైరెక్ట్ చేస్తే దాంట్లో హీరో రణధీర్ రణధీర్ బసంతిని ఒక సినిమా చేస్తున్నాడు చైతన్య దంతులూరి గారితో ఆ టైంలో నేను ఒక ఇంగ్లీష్ నాటకం వేశాను ఈవినింగ్ విత్ షేక్స్పియర్ అని అప్పుడు రాజా గౌతమ్ గారిని చైతన్య గారిని పిలిచాడు నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు నాకు బసంతి సినిమా ఇచ్చారు బసంతిలో పనిచేసిన మేనేజర్ పేరు అనిల్ అనిల్ దాని తర్వాత బాస్ దగ్గర పనిచేశాడు మేనేజర్గా ఓకే అటాక్ సినిమా నేను అప్పుడు పాలమంచలో ఆంధ్రప్రదేశ్ సినిమాలో విలన్గా చేస్తున్నాను అక్కడి నుంచి తిరిగి ట్రైన్ వచ్చేటప్పుడు నాకు అనిల్ ఫోన్ చేసి అటాక్ సినిమా ఉంది చేస్తారా నేను వచ్చి అటాక్ సినిమా చేశాను అటాక్ సినిమా చేసినందుకు కిల్లింగ్ వీరప్పన్ కిల్లింగ్ వీరప్పన్ హిందీ వీరప్పన్ ఆఫీసర్ అమరాజ్యం కమరాజ్యం వాటెవర్ దాని తర్వాత కడప ఇంకా రెండు వెబ్ సిరీస్లు కరోనా ఇది అని చెప్పి వచ్చినాయి అవకాశం ఓకే అటాక్ మూవీలో పరిచయం ఇంకోటి ఆయన దగ్గర ఏంటంటే ఆయన ఒక గ్రాండ్ షెఫ్ మాస్టర్ షెఫ్ అమ్మ మొగుడు ఆయన దాంట్లో మేమందరం ఏంటంటే ఆవాలు జీలకర్ర అన్నమాట సరే మరి ఇంతమంది డైరెక్టర్తో వర్క్ చేశారు కదా మీరు ఎందుకు ఆర్జీవీ అంటేనే మీకు ఇంత ప్రేమ ఇంత రెస్పెక్ట్ ఇంత అది నేను ఒప్పుకున్నాను ఈ మాటకి ఆర్జీవి గారు స్పెషల్ ఒప్పుకుంటా కానీ ఎవ్రీ డైరెక్టర్ ఎవ్రీ ప్రొడ్యూసర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ మై లైఫ్ వీళ్ళందరూ లేకపోతే నేను ఉండలేను నేను ప్రతి డైరెక్టర్తో ప్రతి భాషలో సినిమా చేయాలని నా కోరిక డిప్లొమసీ డిప్లొమసీ రాదు మనకు ఆర్జీవి గారు ఎందుకు స్పెషల్ అంటే హిజ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఆయన సినిమాలో నేను నటించిన దాన్ని ఆయన షోకేస్ చేసి ఆయన పబ్లిసిటీ చేసినందుకు నాకు ఇంకా అవకాశాలు జగన్ పురి గారికి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు సో నాకు ఇజమ్ పైసా వసూల్ అండ్ మెహబూబా దొరికింది ఈ సినిమాలు చూసే నాకు మిగతా సినిమాలు వచ్చాయి సో బాస్ లేకపోతే నాకు పూరి గారు దొరకదు పూరి గారు ఇప్పుడు ఆర్జీవీ అంటే ఒక ఒక అభిప్రాయం ఉంది జనాల్లో అభిప్రాయం అంటే ఏంటి ఆయన స్ట్రైట్ సరే మాలో కూడా నాలో కూడా ఆయన ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పి లేకపోతే ఆయన ఏదైనా మొహం మీద మాట్లాడతారు నచ్చినా నచ్చకపోయినా ఆయన డిఫరెంట్ ఆర్జీవీ అంటే డిఫరెంట్ మీలో కూడా ఆ లక్షణాలు చూస్తున్నాం మేము ఏంటి అంటే ఆయనతో వర్క్ చేసి చేసి ఇలానా లేకపోతే ఏంటి ఇప్పుడు ప్రతి ఫీల్డ్ లో తేడా అంటే బోల్డ్నెస్ గాని ప్రతి ఫీల్డ్ లో కొందరు అలా ఉంటారు కొందరు ఇలా ఉంటారు అలా ఉంటారు మీడియాలో వచ్చినందుకు మీరు ఇలా అయిపోయారు అంటే తప్పు కదా స్టేట్మెంట్ అవునా కదా యూఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ అక్కడ ఆర్జీవీ గారితో ఎవరున్నా కూడా అక్కడ ఒక ఒక సర్టన్ సింక్ ఉంటుంది అంటారు కదా అందరు మనస్తత్వాలు కొంచెం మ్యాచ్ అవ్వాలని చెప్పి నాకు అన్నిటికన్నా తక్కువ మ్యాచ్ అవుతుంది నా ఆయన గారికి నచ్చిన టాప్ 5 క్వాలిటీస్ నాలుగు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఫాదర్ ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ ఇష్టం ఉండదు ఆయనకి ఇష్టం ఉండదు వైఫ్ అంటే ఆయనకి ఇష్టం ఉండదు చిల్డ్రన్ అంటే ఇష్టం ఉండదు కుక్కలు అంటే ఇష్టం ఉండదు ఫుడ్ అంటే పరమచిరాకు మరి ఏం తింటారు ఆయన
అసలు తినరు, తినకపోతే ఎలా బతుకుతారండి? అందుకే మనం అందరం మామూలు జీవి అండ్ ఆర్జీవి కదా. ఆర్జీవికి అమ్మాయిల పిచ్చి, అమ్మాయిలని డైరెక్ట్గా కామెంట్ చేస్తారు. సో ఇలాంటివి కొన్ని 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 ఉన్నాయి ఆర్జీవి మీద, వీటిని మీరు సమర్థిస్తారా? అందరు మనుషుల్లాగే నేను కూడా బోన్ చేస్తాను. బోన్ చేసిన తర్వాత మ్యాటర్ బయటకు వస్తుంది. అది నాదైనా కానీ నా సంఖలో పెట్టుకుని ఆహా అని చేయను కదా, ఫ్లష్ బటన్ నొక్కి తేలిపోతుంది కదా. అట్లాంటి డైలాగులు చెప్పినందుకు ఫ్లష్ బటన్ అవుట్, తెలిసి మాట్లాడాలి. అంటే ఇప్పుడు మీరు మీరు చూసే, అంటే ఇప్పుడు మీరు షూటింగ్లో ఉన్నప్పుడు కానివ్వండి, మీతో వర్క్ చేసినప్పుడు కానివ్వండి, ఉండే ఆర్జీవి ఒకలా ఉంటారు, ఇంటర్వ్యూలో ఒకలా ఉంటారా? అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తారా? నాకు తెలిసి నేను చెప్తాను, ఆయన ఇంకో చోట్ల ఎట్లా ఉంటారు, ఆయన ముంబైలో వాడుతూ ఉన్నప్పుడు ఎట్లా ఉండే నాకు తెలియదు. మామూలు జనాలు చాలా టైం స్పెండ్ చేసి ఉంటారు ఆయనతో డైరెక్ట్. మామూలు జనాలతో ఆర్జీవి గారి గురించి ఏమనుకుంటారు నాకు తెలియదు. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఆయన అమ్మాయిలు పిచ్చే ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఫ్లష్. సరే మరి, అయితే ఆయన రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్ట్గా ఒక యాంకర్ని అన్నారు ఏమనంటే, మీ థైస్ బాగున్నాయి, మిమ్మల్ని బిగ్నీలో చూడాలని ఉంది, నేను మీకు ఆఫర్ ఇస్తే చేస్తారా, ఇలాంటి కమెంట్ చేయడం జరిగింది ఒక యాంకర్ మీద. మరి దీని గురించి ఏం చెప్తారు? న్యూయార్క్ ఫిఫ్త్ అవెన్యూలో 72nd స్ట్రీట్లో కాఫీ సూపర్గా ఉంటుంది, మీ అభిప్రాయం ఏంటి దాని గురించి? నేను తాగలేదు. నాకు కూడా తెలియదు. మీరు చూడలేదా? అంటే మీ అంటే ఆయన ఏదో చెప్పారు, ఈమె అతని గురించి అప్పుడు అక్కడెక్కడ చెప్పింది, దానికి నేను అభిప్రాయం చెప్పాను. లేదు లేదు, ఇప్పుడు నాకు మీరు ఫేవరెట్ అనుకోండి. వేధించారా? లేదు లేదు, అమ్మాయిని వేధించారా, అమ్మాయి బాధపడ్డదా, లేదు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ, ఐ విల్ ఐ హావ్ నో రైట్ టు కమెంట్ ఆన్ దిస్. బై ద వే, అట్లాంటి వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మనం అట్లాగే ఉండాలి. ఆయన బాల్ వేయకుండా సిక్సర్ కొడతారు, బాల్ వేస్తే. అంటే ఇప్పుడు అందరు అమ్మాయిలు ఒకలా ఉండరు, అందరూ ఒకలా ఉండరు. ఆయన అంత డైరెక్ట్ గా కమెంట్ చేయడం, ఇప్పుడు ఆ యాంకర్ ఆనందపడి ఉండొచ్చు, ఆవిడ ఆవిడ పర్సనల్ విషయం. బట్ అలా డైరెక్ట్గా ఒక అమ్మాయి మీద కమెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఒక ఒక మీరు మీ గాడ్ ఫాదర్ కదండి, మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఉండి మీ థైస్ చాలా బాగున్నాయి అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అది అడగండి, నేను చెప్తాను. ఆయన టాపిక్ ఎందుకు వచ్చిందంట, అది అడగండి, నేను చెప్తాను. ఆయన మీ గాడ్ ఫాదర్ కదండి. ఆయన మా గాడ్ ఫాదర్ అంటే టాయిలెట్ వెళ్ళరా, స్నానం చేయరా, మాట్లాడరా? ఆయన ఎవరితోనో ఏదో మాట్లాడారు. ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నానండి, యువర్ లేడీ, మీ గురించి నేను ఏదేదో ఊహించుకొని చెప్పకుండా మనసులో అనుకోవడం రైటా? సరే మరి, ఆయన అట్లా కాదు, ఆయన ఏంటంటే మొహం మీద చెప్పేస్తారు అంతేగాని. ఇప్పుడు దాకా ఇన్ని సినిమా అందరూ మీరు అన్నారు, అందరూ ఆయన గురించి ఇట్లా అనుకుంటారు, అమ్మాయిలు పిచ్చి ఏదో అన్నారు. ఒక్క అమ్మాయి ఆయన వేధించిందని చెప్పారు, ఆయన చెప్పారు. ఎందుకంటే క్లియర్ కట్, నువ్వు నాకు నచ్చావు, నువ్వు చాలా అందంగా ఉంటావు అంటారు. మీ ముక్కు బాగుందంటే థ్యాంక్ యూ అని సిగ్గుపడతారు అమ్మాయిలు. ప్రైవేట్ పార్ట్స్ బాగున్నాయి అనడానికి కొంచెం మీకు తేడా అనిపించిందా? ఆబ్వియస్లీ అనిపిస్తుంది. ఓకే, అది మీ అభిప్రాయం, నా అభిప్రాయం అట్లా కాదు. నా అభిప్రాయం వేరే. సరే మరి, మీరు దేవుడిని నమ్మనని చెప్పారు కదా? లేదు, దేవుడిని నమ్మనని ఎప్పుడు చెప్పలే. దేవుడు అన్న కాన్సెప్ట్ అర్థం కాదు. అర్థం కాదు అంటే నమ్ముతారు కదా దేవుణ్ణి? అసలు అర్థమే కాదంటే ఎట్లా నమ్మాలి? మరి ఇప్పుడు నమ్మడం అనేది అర్థం కాకపోతేనే కదా నమ్మలేంది. ఇప్పుడు ఏదైనా అర్థం కాకపోతే మనం చేయము, ఆ పని చేయము. అది మీకు, మరి మీకు నాకు కాన్సెప్టే అర్థం కాదంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై టైం. అంటే గాడ్ వేస్ట్ అనా? యా, ఆబ్వియస్లీ. యా, ఆబ్వియస్లీ. మనిషి సృష్టించిన వర్స్ట్ ఆబ్జెక్ట్స్ లో ఇద్దరు ఉండే, రెండు దేవుడు, ఇంకోటి కులం. అంటే ఎందుకు అంత బలంగా నాటకపోయింది మీలో? మీరు గొప్ప, మీ దేవుడు గొప్ప? స్ట్రైట్ క్వశ్చన్, yes. ఆబ్వియస్లీ దేవుడే గొప్ప. మరి దిశ అమ్మాయిని రేప్ చేసేటప్పుడు ఏం పిక్తున్నాడు? కొన్ని కొన్ని జరుగు. ఆగండి, మీరు అక్కడ ఉండుంటే, కళ్ళ ముందు అమ్మాయి రేప్ జరుగుతుంటే, would you have kept quiet? సైలెంట్గా ఉండేవారా అమ్మా మీరు? చెప్పండి, సైలెంట్గా ఉండేవారా? ఉండేవారా? ఆబ్వియస్లీ ఉండలే. మీరే ఉండలేనప్పుడు ఆ పెద్ద పొడిని ఎందుకు ఊకున్నాడు? మరి దానికి ఒక సందేశం అంటే, పోయిన జన్మలో డిడ్డి అంటారు, నాకు అన్ని బిస్కెట్లు నచ్చారు. మనిషే చేయగలిగిన పని. 50 కోట్ల జంతువులు చనిపోయావా ఆస్ట్రేలియా బుష్ ఫైర్లో? అవునా కదా, ఏం కబాబ్ చేసుకుని తింటున్నాడు ఏంటి? ఉన్నాడో లేదో నాకు తెలియదు భయ్, నాకు అనవసరం. నేను హాయిగా, నేను గుడ్ ఐ అండర్స్టాండ్, డాగ్ ఐ అండర్స్టాండ్, గాడ్ ఐ డోంట్ అండర్స్టాండ్. గాడ్ స్పెల్లింగ్ ఇస్ డిఓజి చెప్పా. మరి ఇప్పుడు గాడ్ ఫాదర్ అంటే? ఓకే, ఇట్లా అడిగారా? దీనికి ఏదో తిరకాసు ఉందని చెప్పి మీరు అనుకుంటే, ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. గాడ్ ఫాదర్కి మీనింగ్ వేరే, ఓకేనా అండి? గాడ్కి మీనింగ్ వేరే, డాగ్ మీనింగ్ వేరే. యు అండర్స్టాండ్? కుక్కలు చాలా గొప్ప గుణాలు ఉన్నాయని నేను మాట్లాడాను, ఓకే. గాడ్ అన్నది వేరే. గాడ్ ఫాదర్ అంటే తెలుసా అండి? ఒక పర్టిక్యులర్ ప్రొఫెషన్లో కానీ, ఒక పర్టిక్యులర్ జీవితంలో కానీ చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్, ఒక ఫాదర్ ఫిగర్ లాంటి ఉన్న వ్యక్తిని గాడ్ ఫాదర్ అంట. గాడ్ అన్న పదం తీసేసి దాంట్లో ఫాదర్ అన్న పదంలో ఫ్యాట్ అని ఉంది, ఎఫ్ఏటీ,
ఫ్యాట్ హర్ అంటే మీరు ఈమె లావుగా ఉందని చెప్తున్నారా అని అడిగితే చెడు కూడా బాస్కెట్ బాల్ ఫిక్స్ కొడుతుంది. సరే మరి ఉండండి మీ దగ్గరికి వస్తాను. ఇక్కడే ఉంటున్నాను, ఎక్కడ మీతోనే మాట్లాడుతున్నాను, ఆవిడకి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. సో